నమస్తే బీబీసీ న్యూస్ తెలుగు స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు బరిలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆవిడ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండింగ్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అప్పట్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు మరి ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ఆవిడ పోటీ చేయబోతున్నారా సో ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం బరిలక్క మీ అసలు పేరు శిరీష ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నా దేనికి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు ఎలాగో నోటిఫికేషన్స్ జాబ్స్ డేట్స్ వచ్చినాయి కదా అందుకని చెప్పేసి చదువుకుంటున్నా పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతల్లో కూడా అడుగు పెట్టారు సో కుటుంబ బాధ్యతల్లోనే ఉండిపోతారు రాజకీయంగాను మీ ప్రయాణం కొనసాగించబోతున్నారు రాజకీయంగా కూడా కొనసాగిస్తా మా ఇంటి వాళ్ళకు కూడా రాజకీయం అంటే ఇష్టం మీ భర్త సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు ఫుల్ సపోర్ట్ ఆయన ఆయనకు పొలిటికల్ లైఫ్ అంటే చాలా ఇష్టం ఆయన కూడా మీతో పాటు రాజకీయంగా కూడా కొనసాగుతున్నారు అనమాట కొనసాగుతున్నాడు కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ప్రజెంట్ మరి లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి సో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా చేస్తున్నా పోటీ ఎక్కడి నుంచి ఉండబోతుంది ఫస్ట్ మేము మల్కాజ్ గిరి అనుకున్నాము నాగర్కర్నూలు అయితే మేము తిరిగిన ఏరియా అంతా తెలుసు ఎక్కడేమి ఉంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడ వేస్తే బాగుంటుంది అనేసి చేంజ్ చేసుకున్నాం గతంలో కొల్లాపూర్ నుంచి పోటీ చేసినప్పుడు ఐదు వేల ఏడు వందల పైచీలకు ఓట్లు వచ్చినాయి సో ఈసారి నాగర్ కర్నూలు అంటే చాలా పెద్దది అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ఇది చాలా పెద్ద ఎక్కువగా ఉంటుంది పరిధి కూడా ఎక్కువగా ఉంటుంది ఏడు కాన్స్టెన్సీలు ఉన్నాయి సో ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారు మరి మంచి ఫలితం రావాలనే కోరుకుంటున్నా పోయినసారి నిలబడ్డప్పుడు అందరికీ నమ్మకం లేకుండే ఏదో ఏమి వేసిందిలే కోపంతోనా గవర్నమెంట్ మీద కోపంతోనా లైఫ్ లాంగ్ పొలిటికల్గా ఉంటుందా ఏంటి అనేసి అనుకున్నారు ఇప్పుడు నిలబడితే వాళ్ళకనేది కొంచెం ఇంకా నమ్మకం అనేది బలపడుతుంది ఓకే మేము మొత్తం పొలిటికల్ లైఫ్లోనే ఉందాం అనుకుంటుందనేసి అనుకుంటారు పొలిటికల్ లైఫ్లోనే ఉండిపోతా కూడా నేను ఇప్పటికేమన్నా ప్రచారం అలాంటి స్టార్ట్ చేస్తారా మరి ఈవినింగ్ టైం నైట్ టైం అందరూ వర్క్ వెళ్ళేసి ఖాళీగా ఉంటారు కదా సో వెళ్ళి వాళ్ళకి ఓటుకు నోటు తీసుకోవద్దనేసి కొంచెం కొంచెం మీటింగ్స్ అట్లా కండక్ట్ చేస్తున్నా ఈవినింగ్ టైంలో కొల్లాపూర్లో పోటీ చేసినప్పుడు నిరుద్యోగం అనేది ప్రధాన ఎజెండాగా ఎంచుకుని అప్పట్లో ప్రచారం చేశారు ఈసారి ఏది మీ ఎజెండా అవ్వతుంది ఇప్పుడు నా ఎజెండా నేను పెట్టుకుంటే నేను ఒక్కదాన్నే హ్యాపీగా ఉంటా తర్వాత నేను ఎలక్షన్స్ అయిపోయాక కూడా అక్కడిక్కడ కొంచెం తిరగడం అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకున్నా చాలా సమస్యలు ఉన్నాయండి నా మెయిన్గా రోడ్డు సమస్యలు ఇంకా గవర్నమెంట్ నుంచి కొన్ని ఉచిత పథకాలు ఉన్నాయి కదా అవి కూడా వాళ్ళ కింద పనిచేసే కార్యకర్తలకు వాళ్ళ ఫ్యామిలీలకే వెళ్ళడం అవుతుంది నిరుపేద వాళ్ళకి అందడం లేదు ఒక్కొక్క నియోజకవర్గంలో కొంతమంది టీం అయితే ఉన్నారు నాకు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ సమస్యలు ఒక రాసిస్తామని చెప్పేసి అన్నారు పేపర్లో సో అందులో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని నా ఏజెండాగా పెట్టేసుకుంటాను ఇంకా ఈసారి నిరుద్యోగ అంశాన్ని అయితే ఎత్తుకోవట్లేదు అనమాట ఎత్తుకుంటున్నా ఎందుకు ఎత్తుకోవట్లేదు అది కూడా ఉంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిరుద్యోగ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించలేదు బరిలోకి ఎక్కడ మాట్లాడలేదని కూడా చాలా కొన్ని విమర్శలు వచ్చినాయి కదా తర్వాతే మరి వెళ్ళినా అన్న మీటింగ్స్ కాడికి వెళ్ళినా ఇంకా ఏంటి అంటే ఇంకా నేను సడన్గా హైలైట్ అయ్యే హైలైట్ అయ్యేసరికి కొంతమంది ఎట్లున్నారంటే అరే ఈమె మేము ఇన్ని రోజులు పోరాటం చేసి మేము ఎక్కడ గుర్తింపు రాలేదు ఈమె ఏదో ఒకసారి వచ్చింది అంతా హైలైట్ అయిందని హైలైట్ అయ్యిందని చెప్పేసి కూడా కొంతమంది నన్ను పిలవట్లేదన్న మీటింగ్స్ అట్లా ఉన్నప్పుడు చెప్పండి అంటే కూడా చెప్పట్లేదు ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా ధర్నా ఉన్నా కానీ సిస్టర్ మేము ఇట్లా వెళ్తున్నాం మీరు రండి అని చెప్తే మనం వెళ్తాం అన్నిటికన్నీ తెలియవు కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళక్కడికి టీమ్ టీమ్ చేసుకొని వెళ్తురు కానీ నేను ఫోన్ చేస్తే కూడా చెప్తంలే అంటున్నారు కానీ చెప్పట్లేదు ఇంకా ఎందుకో నాకు కూడా అర్థం కాలేదన్న కొంతమంది నిరుద్యోగంలో మెయిన్ నాకంటే మెయిన్ మెయిన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా చెప్పినా ఇక్కడ ఉన్నప్పుడు చెప్పండి నేను కూడా వస్తాను ధర్నాకు కానీ ఏమన్నా మీటింగ్స్ ఉన్నా కానీ అని చెప్తే కూడా వెళ్ళినప్పుడు కూడా అవమానించడం కొంచెం ఇండైరెక్ట్గా మాట్లాడడం ఆమెకి ఏం తెలుసు మా నెత్తుల మీద రుద్దు అట్లా కొంచెం నన్ను మీటింగ్కి పిలిచి కూడా ఇన్సల్ట్ చేసిన రోజులు ఉన్నాయి తర్వాత అరే నేను ఏదో చేద్దామని వస్తే వీళ్ళందరైంది నేను ఇట్లా చేస్తున్నారు అనేసి నాకు అనిపించింది కానీ ఏమీ వదలను ఎజెండా ఖచ్చితంగా పోరాటం చేస్తాను తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మరి ఈసారి కూడా అలాంటి సపోర్ట్ వస్తుంది ఈసారి కొంచెం తక్కువ వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇండిపెండెంట్గా వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు నియోజకవర్గంలో ఎవరైతే ధైర్యంగా ముందుకేసారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఓట్ల విషయంలో చాలా తక్కువ రాబట్టుకోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు తర్వాత డబ్బు అనుకుంటున్నా బాగా డబ్బు ప్రభావం కొంతమంది ఎట్లుంటారనంటే ఏ నాకు ఐదు వందలు ఇచ్చిండు ఆయన నమ్మకంతోనో ఓట్ వేయాలి ఆయన ఐదు వందలు ఇచ్చినందుకన్నా నిజాయితీగా ఓట్ వేయాలనుకుంటారు కానీ ఎంతో పవిత్రమైన ఓటును ఐదు వందలకు అమ్ముకుంటున్నాం అనేది కొంచెం అవగాహన లేదు అందుకే నేను ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అనుకుంటున్నాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చాలామంది విమర్శించారు అలాగే విరాళాల రూపంలో కూడా ఎక్కువ వచ్చేసినాయి బరికి బాగా వచ్చేసినాయి అనే విమర్శలు కూడా వచ్చినాయి పర్సనల్ లైఫ్ మీద కూడా అటాక్ జరిగింది సో ఈసారి కూడా అలాంటి విమర్శలు వచ్చే అవకాశం కదా మరి ఎన్నికల్లో పోటీ అంటే ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది మరి ఈసారి వాటిని అన్నింటిని ఎలా తట్టుకోవాలనుకుంటున్నారు నిండా మునిగినంగా చలేదు అనుకుంటున్నాను నేనైతే సరే ఫస్ట్ సార్ దెబ్బ దెబ్బతీసిరు సెకండ్ సార్ కూడా దెబ్బ తీస్తే జనాలకు అర్థం అయిపోతుంది ఓకే ఇదంతా ప్లాన్డ్గా చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా సరే ఫస్ట్ టైం ఎలక్షన్లో నేను నిలబడ్డప్పుడు ఓకే ఇదేదో అయిపోయింది ఇంకేముందన్న అన్ని అన్నిటికని నన్ను దెబ్బ తీసారు ఇంకేం దెబ్బ తీస్తారు ఫైనాన్షియల్గా కూడా చాలా గతంలో ఏమీ లేని భార్య ఇప్పుడు కారులో తిరుగుతుంది అని విపరీతమైన ప్రచారం చేశారు నెగిటివ్ ప్రచారం కూడా చేశారు మరి కావాలని చేస్తున్నారన్న మీరు చూసి ఇక్కడికి వచ్చి మా అపార్ట్మెంట్ దగ్గర ఏమైనా కార్లు ఉన్నాయా మా రూమ్ దగ్గర అయితే లేవు కదా ఏం లేవన్న అవన్నీ ఫేక్ ప్రచారాలు తమ్ కోసం కొంతమంది కావాలని పెడుతున్నారు కార్లు లేవు ఏం లేవు కోట్ల డబ్బులు వచ్చినాయి కోట్ల డబ్బులు వచ్చినాయి అని అన్ని ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రధాన పార్టీలతో కూడా తలపడ్డారు మామూలుగా యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రధాన పార్టీలను కాదని స్వతంత్రంగా వెళ్ళినప్పుడు ఎలాంటి మద్దతు లభిస్తోంది మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నాను సో ఈసారి కూడా ఎలాంటి మద్దతు ఉండే అవకాశం ఉందంటున్నారు అన్న చాలామంది మద్దతు ఇస్తున్నారు కానీ ఓటు విషయానికి వస్తే వేయట్లేదు అంటే వాళ్లకు అరే మీకు పార్టీ లేదు కాబట్టి ఫండ్స్ ఏ విధంగా వస్తాయి అన్న ఆలోచన ఉంది చాలామంది ఏమనుకున్నారు అంటే ఈ పార్టీకి ఓటేస్తేనే మాకు పింఛన్ వస్తుంది ఈ పార్టీకి ఓటేస్తేనే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా అవ్యసే అన్న ఒక భ్రమలో ఉన్నారు కానీ ఇండిపెండెంట్ వాళ్ళు గెలిచిన రావాల్సిన ఫండ్స్ వస్తాయి అమౌంట్ ఎంత ఉంటుందో నాకు క్లారిటీగా తెలియదు కానీ ఒక నియోజకవర్గాన్ని మనం బాగు చేయడానికి ఇన్ని ఉంటాయి ఐదు సంవత్సరాలకి కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక మైండ్లో ఉండిపోయింది ఈ పార్టీ వాళ్ళు వస్తేనే పింక్షన్ వస్తుంది కొన్ని ఉచిత పథకాలు వస్తాయి మిగతా వాళ్ళు వస్తే రావేమన్నా భ్రమలో ఉన్నారు కాబట్టి ఇండిపెండెంట్గా వేసే వాళ్ళకు తక్కువ ఓటింగ్ వస్తుంది అన్న ఇంకా చూసిరు కదా పోయినా సరే నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు సరే నిలబడ్డరు సపోర్ట్ చేద్దామన్న దానికంటే పర్సనల్ విషయాలపైన నెగిటివ్గా చేయడం అటు రోల్స్ కావాలని డబ్బులు ఇచ్చి చేయించడం సో ఇలా చేయడం వల్ల కొంతమంది భయపడుతున్నారన్న మామూలుగా ఏమంటారు యువత రాజకీయంలోకి రావాలంటారు వస్తే కావాలని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్గా ఇట్లాంటివి చేయడం వల్ల కూడా కొంతమంది భయపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే మా పర్సనల్ పర్సనల్ విషయాలు ఏమన్నా ఏలు పెడితే కొంతమంది చూస్తున్నారు సుసైడ్ చేసుకొని కూడా చనిపోతున్నారు సో అట్లా పర్సనల్ విషయాలులో ఇప్పుడు రాజకీయంలోకి వస్తే మనం ఏం చేయాలనుకుంటాం రాజకీయానికి సంబంధించింది మీరు అడగండి పర్సనల్ విషయంలో అంత కరెక్ట్గా ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరు కదా సో పర్సనల్ విషయాలలో ఇన్వాల్వ్ ఎత్తి చూపకూడదు అనేది నా ఆలోచన ఫేమస్ అయ్యారు బర్రెలెక్క అని మరి ఆ బర్రెలు మళ్ళీ కొనుక్కున్నారే అప్పట్లో కొంటామని కూడా చెప్పారు లేదన్న ఇంకా ఇప్పుడు కొంచెం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం సో అన్న నేను తీసుకుందాం అనేసి కాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మేబీ తీసుకుంటుండొచ్చు ముందలు రాంగోపాల్ కూడా ఏదో వివాదం అయింది హక్కుల కమిషన్లో కూడా ఫిర్యాదు చేశారు దాని గురించి ఏంటి అంటే ఆ అన్న ఉండేసి ఊరు పేరు లేని బర్రెల అనేసి అన్నాడు కదా రామ్ గోపాల్ వర్మ ఇంకా నన్ను బాగా ఇష్టపడే అన్న ఉంటాడు అన్న వచ్చేసి అయాని ఇన్స్ట్యూట్ అన్న ఉన్నాడు కదా సో ఆ అన్నకు బాధ అనిపించింది ఆ అన్న కేసు పెట్టేసిండంట మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏదైతే కేసు కారణమైందో ఆ కేసు ఏమైంది ఇప్పుడు వరకు ఆ పోలీస్ కేసు కానీ అది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది హైకోర్టులో చేసిన అన్న అది స్టే వచ్చింది నాకైతే తిరగకుండా ఇంకా ఇలాంటి అనవసరమైన కేసులు పెడితే ఇట్లనే అవుతుంది అనేసి ఇంకా అందరూ వార్నింగ్ ఇచ్చినట్టుగా తిట్టిరంట సో ఇప్పుడైతే అది స్టే ఉంది మేబీ ఒకసారి అయితే కొట్టేస్తారు అయిపోతుంది ఇంకా అది ఎందుకంటే దాని వల్లనే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని చాలాసార్లు కూడా ప్రకటించారు అది మళ్ళీ పేపర్ లీకేజ్లు అవన్నీ బాధ అనిపించింది సో అందుకు వేయాల్సి వచ్చింది మేబీ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ విముక్తి దాని నుంచి నాకు ఇంకా థ్యాంక్ యూ శిరీష్ గారు అలియాస్ బరిలక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ